నమస్కారం. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయి ఉన్నాను. ఈరోజు మనం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం, దీని గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒకసారి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు ఈ ఆయాసం, సడన్గా ఆయాసపడుతుంటారు. అప్పుడు మనం భయపడిపోతాం, ఏం చేయాలో ఏంటో తెలియదు. వాడేం చెప్పలేడు, బాగా ఆయాసపడుతుంటాడు. ఒక్కొక్కసారి ఆయాసం ఇంత సీరియస్ ఉంటుందా ఉండదా అనేది మనకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే యంగ్ పిల్లలు కూడా ఇప్పుడు ఆయాసపడిపోతా, నాకు ఆయాసంగా ఉంది, జ్వరం వచ్చినప్పుడు అంటారు, ఆయాసంగా ఉంది. ఈజ్ ఇట్ రియల్లీ ఎమర్జెన్సీ ఆర్ నాట్? అదే పెద్దవాళ్ళలో ఆయాసం ఉందంటే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్, ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదేంటో చూద్దాం, ఎందుకు ఆయాసం వస్తుందో చూద్దాం. ఆయాసం యూజువల్గా లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తుంది. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, అంటే స్మోకర్స్లో వీళ్ళలో ఎక్కువగా చాలా రోజుల నుంచి సిఓపీడీ అని అంటారు, అట్లాంటి డిసీజులు ఉన్న వాళ్ళలో. అలాగే ఇన్ఫెక్షన్స్, నిమ్మున్నా కానీ, లంగ్లో నిమ్మున్నా కానీ, అంటే ఇట్లాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయాసం వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే హార్ట్ ఫంక్షన్ పంపింగ్ సరిగ్గా లేకపోయినా కానీ, లేకపోతే హార్ట్ పంప్ అవ్వకుండా ఏదన్నా దాన్ని అబ్స్ట్రక్ట్ చేసినా కానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చి హార్ట్ పంపింగ్ సరిగ్గా లేకపోయినా కానీ, ఈ రీజన్స్లో కూడా హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు కూడా ఆయాసం ఎక్కువ అవుతుంది. అలాగే పల్మనరీ ఎంబోలిజం అంటాం. అంటే పల్మనరీ ఎంబోలిజం అని అంటే మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్, మనకు లంగ్స్ హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ ఎంబోలిజం అంటాం. పల్మనరీ ఎంబోలిజం అంటే ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళాలన్నమాట. ఆ వెళ్ళే మార్గ మధ్య మొత్తం బ్లాక్ అయిపోద్ది, అప్పుడు సడన్ ఆయాసం ఎక్కువైపోద్ది. ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్, అంటే ఇమీడియట్గా చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం కరెక్ట్గా దాన్ని కరెక్ట్ చేయకపోతే. అలాగే ప్యానిక్ అటాక్స్లో కూడా ఉంటాయి. అంటే తెలియదు అన్నమాట, అన్నీ యాంటిసిపేట్ చేయకుండా సడన్గా లిఫ్ట్లో కొంతమంది భయపడతారు, ఒక్కళ్ళే ఉన్నా భయపడిపోతారు, కొన్ని ప్రదేశాలు ఎత్తైన ప్లేసులు ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయి. ఈవెన్ ఎంఆర్ఐలు తీసుకోవాలన్నా కూడా ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్యానిక్ అటాక్స్ వచ్చినప్పుడు అవి లైఫ్ థ్రెటనింగ్ కాదు, వాటిని మనం కొంచెం కూల్ చేసేసి రిలాక్స్ చేసి యాంగ్జైలైటిక్స్ ఇస్తే ఖచ్చితంగా అది సెటిల్ అయిపోద్ది. కానీ మిగతా చెప్పిన లంగ్ ప్రాబ్లంలో కానీ, హార్ట్ ప్రాబ్లంలో కానీ ఆ డిస్నియా వస్తే, దీన్ని ఎస్ఓబి అంటాం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం, డిస్నియా, ఎన్నొకటి ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ట్రీట్ చేస్తారు ఇవి అంటే అకార్డింగ్ టు ద కాజ్ అనమాట. ఇఫ్ లంగ్ ప్రాబ్లం ఉందనుకో లంగ్ని, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ని, ఇట్లా ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు. ఇలాంటి ఆయాసం ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీరు ఒక ఇంటి దగ్గర జరిగితే ఓపెన్గా ఒక ఆక్సిజన్ అందుబాటులో వచ్చేటట్టుగా, ఎక్కువ గాలి తీసుకునేటట్టుగా ఓపెన్ ప్లేస్లో ఉంచి ఇమీడియట్గా అంబులెన్స్లోనే విత్ ఆక్సిజన్ సపోర్ట్ హాస్పిటల్కి తీసుకుని రావాలి. హాస్పిటల్లో క్యాజువాలిటీలో అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండాలన్నమాట. ఆక్సిజన్తో పాటు ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండాలి, ఇంట్యుబేషన్ ఫెసిలిటీ ఉండాలి, అంటే లంగ్స్లోకి ట్యూబ్ వేసి వెంటిలేటర్ ఇచ్చే ఫెసిలిటీ ఉండాలి, మానిటరింగ్ ఫెసిలిటీ ఉండాలి, ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ మన నెంబర్ వన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇన్ ఖమ్మం, శ్రీరక్ష హాస్పిటల్. మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్, ఏ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉంటే విల్ ట్రీట్ ఎఫిషియెంట్లీ. సో ఇట్లాంటి హాస్పిటల్ని చూస్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకుని వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి. మీకు ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరు. అలాగే మరిన్ని వీడియోల కోసం, మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.